ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు, మన సొసైటీలో కొన్ని కట్టుబాట్లున్నాయి. మన సంస్కృతి చాలా గొప్పది. పెళ్ళనేది ఒక్కరితోనే, జీవితం అనేది కూడా ఒక్కరితోనే. నేను ఒక్కనే కదా అంటున్నా, ఇద్దరు ముగ్గురు అంటున్నానా? నా లైఫ్లో నువ్వు ఒక్కతివే. నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను, రాని ఇలా చూసుకుంటాను. ఏమంటావు? ఇచ్చేయి, మీ ఆయనకి విడాకులిచ్చే, నాతో తాళి కట్టించుకో. అసలు ఏం మాట్లాడుతున్నావురా? సైకో లాగా బిహేవ్ చేయకో. మీ అమ్మ కూడా నాలాంటే ఒక ఆడదేరా, నీ చెల్లి కూడా నాలాంటే ఒక ఆడదే. ఇంకో విషయం తెలుసా, నాకు అమ్మ లేదు, చెల్లి లేదు. ఓ సారీ, నీకు సిగరెట్ పడదా? సారీ డార్లింగ్, ఈ క్షణం నుంచి సిగరెట్ వదిలేస్తున్నాను. నువ్వు ఏది వదిలితే నాకేంట్రా? దయచేసి నన్ను మాత్రం వదిలే. చూడు, నా సహనాన్ని పరీక్షించకు. ఇక మీదట నా వెంట పడొద్దు, నా జోలికి రావద్దు అని నీకు చెప్పడానికి వచ్చానురా ఇక్కడికి. చూడు, ఈ రోజుతో నీ పీడ నాకు ఉండకూడదు. ఒకవేళ నువ్వు బ్లాక్మెయిల్ చేసి టెస్ట్ చేయాలని చూసావనుకో, ఇక నీ ఇష్టం. నిశ్చేతనైంది నువ్వు చేసుకో. మహా అయితే నా వాళ్ళు నన్ను వెలివేస్తారు, లేదంటే నువ్వు అన్నట్టు జైల్లో ఉంటాను, అంతే కదా? దానికోసం నేను భయపడి నీకు లొంగిపోతాను అనుకోకు. సూపర్, గెలిచావు, నా మనసు గెలిచావు, నన్ను మార్చావు. ఒక ఆడది తన ఫ్యామిలీ కోసం, తన భర్త కోసం ఎంత కమిట్మెంట్తో ఉండగలదో నిరూపించావు. ఇక నేను నీ వెంట పడను, విసిగించను. నిజంగానా? నిజంగానే. నువ్వెంత మానసిక క్షోభకి గురయ్యావో నీ మాటల ద్వారా తెలుస్తుంది. సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను హ్యాపీ చేశాను, మరి నన్ను కూడా ఒకసారి హ్యాపీ చేస్తే జీవితంలో నేను నీకు కనిపించను. నువ్వు బృందావన్ కాలనీ మూవీ చూసావా? అందులో హీరో హీరోయిన్స్ ఇక కలవరు అన్నప్పుడు ఒక రాత్రంతా హోటల్ రూమ్లో గడుపుతారు. నేను రాత్రంతా అడగట్లేదు, పగలు ఒక గంట గడిపితే చాలు. ఇక నుంచి నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నువ్వు ఒక ఆడదాని బాధ తెలుసుకొని మారావనుకున్నాను. నువ్వు జన్మలో మారువురా. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారం. నువ్వు బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటేరా. అదేంటి డార్లింగ్, అంత శాపం పెడుతున్నావు? పాపి చిరాయివు అన్నారు కదా, ఆ కోవకి చెందినవాణ్ణే. కానీ నువ్వు లేకుండా నేనుండలేను, నువ్వు నాతో ఉండలేవు. మన సమస్యకి ఒక పరిష్కారం ఉంది. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను. నీకు విన మెంటలా అనుకుంటా, లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాను? సైకో అన్నావు కదా. చూడు, వద్దురా, వద్దు, అనవసరంగా పొరపాటు చేస్తున్నావు. చూడు, నీ లైఫ్ పాడైపోతుందిరా.
నన్ను చంపితే నువ్వు జైలుకి పోవాల్సి వస్తుంది రా. నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నువ్వే దక్కని ఈ యదవ లైఫ్ నాకెందుకు డియర్? సారీ, నేను నిన్ను కాల్చలేను, నా వల్ల కావడం లేదు. కానీ నువ్వు దక్కకపోతే నేను ఉండలేను. ఒక పని చేస్తా, నేనే కాల్చుకుంటా. ఏం చేస్తున్నావురా? చచ్చి సాధిస్తాను. ఇప్పుడు నేను చచ్చాననుకో, నిన్ను జైల్లో వేస్తారు. ఆ జైల్లో ఆ రోజు వాడు చెప్పిన మాట వింటే నాకు గతి పట్టేది కాదు కదా అని ప్రతిరోజు ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ శిక్ష అనుభవిస్తావు. అవును, నేనెందుకు ఇంత స్టూపిడ్గా ఆలోచిస్తున్నాను? ఎదురుగా నువ్వు ఉన్నావు, అందులోనూ దగ్గరగా ఉన్నావు, ఈ సోది డిస్కషన్ చేస్తున్నానేంటి? ఎక్కడికి పోతావే? చిచ్చుడు, వద్దు, దగ్గరికి రావద్దు. నువ్వేం షూట్ చేయవు, దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను, దగ్గరికి రావద్దు, చంపేస్తాను. డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు. చూడు, నీకే చెప్పేది, దగ్గరికి రావద్దు. చూడు, నీకే చెప్తున్నాను, కాల్చేస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.